ఢిల్లీ రైల్వే స్టేషన్లో కూలీగా మారిన రాహుల్ గాంధీ, నెట్టింట వైరల్గా మారిన సూట్ కేస్ మోసిన వీడియో. హీరో నవదీప్ 23న విచారణకు హాజరు కావాలంటూ నోటీస్, రాకపోతే అరెస్ట్ తప్పదని హెచ్చరించిన నార్కోటిక్ బ్యూరో అధికారులు. కొందరి ఖాతాల్లోనే నగదు జమ, బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు. లక్ష రూపాయల రుణమాఫీపై తెలంగాణ రైతుల్లో గందరగోళం. ఒకేసారి 23 నెలల వేతన బకాయిల చెల్లింపు, ఖాతాల్లో నగదు పడడంతో ఆనందం వ్యక్తం చేసిన సింగరేణి కార్మికులు. విపత్తుల నుంచి కాపాడేందుకే ఎమర్జెన్సీ అలర్ట్, మొబైల్ యూజర్లు ఆందోళన పడవద్దని టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ ప్రకటన. ఓటర్ ఐడికి ఆధార్ తప్పనిసరి కాదు, ఫామ్ 6 6B రూల్స్ మారుస్తామని సుప్రీంకోర్టుకు వివరించిన ఈసీ. కెనడాలో మరో ఖలిస్తాన్ ఉగ్రవాదిని కాల్చి చంపిన దుండగులు, అక్కడి పౌరులకు ఇప్పటికే వీసాలు నిలిపేస్తూ భారత్ నిర్ణయం. పాకిస్తాన్లో మోగిన సార్వత్రిక ఎన్నికల నగారా వచ్చేడాది జనవరిలో నిర్వహిస్తామని ఎన్నికల సంఘం ప్రకటన. మ్యాచ్ గమనాన్ని మార్చే ఆటగాడు సూర్యకుమార్ యాదవ్, ప్రపంచకప్ తుది జట్టులో ఉంటాడన్న భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్. శుభ్మన్ తదుపరి కోహ్లీలా మారాలనుకుంటున్నాడు, ప్రపంచకప్లో గిల్ కీలక పాత్ర పోషిస్తాడన్న సురేష్ రైనా. వన్డే వరల్డ్ కప్కి ముందు సౌత్ ఆఫ్రికాకు ఎదురుదెబ్బ, గాయం కారణంగా టీంకి దూరమైన నౌడే సెనందా మగల. భగవంత్ కేసరి సాంగ్లో శ్రీలీల ప్రెజెన్స్పై మీమ్స్, మంచి డాన్సర్ను పక్కన పెడేశారని నెటిజన్ల ట్రోల్స్. బూతులు పోస్ట్ చేయడం లేదు, రెండో ట్విట్టర్ అకౌంటు లేదు, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయవద్దని డైరెక్టర్ హరీష్ శంకర్ రిక్వెస్ట్. కన్నప్పలో లీడింగ్ లేడీపై మంచు విష్ణు పోస్ట్, ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న నూపూర్ సనన్. మాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్తో పెళ్ళంటూ జోరుగా ప్రచారం, యు నో హూ యు ఆర్ అండ్ యువర్ టీమ్ అంటూ త్రిష కౌంటర్ ట్వీట్. ఏకగ్రీవంగా మహిళా బిల్లును ఆమోదించిన రాజ్యసభ, 3 దశాబ్దాల నిరీక్షణకు తెర, చట్టరూపం దాల్చడం ఇక లాంఛనమే. చంద్రబాబు అరెస్టుపై సభలో సమాధానం ఇవ్వలేక సస్పెండ్ చేశారు, జగన్ ప్రభుత్వ తీరు దారుణంగా ఉందన్న టీడీపీ ఎమ్మెల్యేలు. 60 మంది అభ్యర్థుల జాబితా దాదాపుగా ఫైనల్, అక్టోబర్ మొదటి వారంలో కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అయ్యే అవకాశం. స్టేట్ చీఫ్ ఇన్ఛార్జ్ను మార్చినా టీ బీజేపీలో మారని పరిస్థితి, ఎన్నికల సమయంలో రహస్య భేటీలపై ఆరాధిస్తున్న అగ్రనేతలు. గులాబీ నేతల్లో టికెట్లపై ఏమాత్రం సడలని ఆశలు, ప్రగతి భవన్ చుట్టూ ప్రదక్షిణలు కొడుతున్న ఆశావాహులు. కరీంనగర్ను డల్లాస్ చేస్తానన్న హామీ ఏమైంది, ప్రజల్ని మోసం చేయడంలో కేసీఆర్ ఆరితేరిపోయారన్న బండి సంజయ్. పని ఏదైనా సరే మంత్రికి 30% వాటా ఇవ్వాల్సిందే, దందాల తలసాని పేరుతో ఛార్జ్షీట్ విడుదల చేసిన టీ కాంగ్రెస్. 1.5 కోటి మంది మహిళలకు 2,500 రూపాయలు ఎలా ఇస్తారు, కాంగ్రెస్ 6 గ్యారంటీల హామీపై బీజేపీ నేత ఈటల ప్రశ్నాస్త్రాలు. కాంగ్రెస్ పార్టీ దొంగ డిక్లరేషన్లు ప్రకటిస్తోంది, 6 గ్యారంటీలతో ప్రజల్ని మభ్యపెడుతోందని మంత్రి హరీష్ రావు మండిపాటు. పార్టీ కార్యాలయంలో మీడియా పాయింట్ ఎత్తేయండి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర నేతలకు అధిష్టానం ఆదేశం. జాబ్ క్యాలెండర్పై కసరత్తు, మేనిఫెస్టోలో మెగా డిఎస్సి, నిరుద్యోగులు యువతపైని ఫోకస్ పెట్టిన తెలంగాణ కాంగ్రెస్. పార్టీ మారడం లేదు, అవన్నీ అసత్య ప్రచారాలే, సొంత పార్టీ నేతలపైనే అనుమానం వ్యక్తం చేసిన విజయశాంతి. మధు యాష్కేకి ఎల్బీ నగర్ టికెట్ ఇస్తే సహకరించబోం, ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్కు తేల్చి చెప్పిన లోకల్ లీడర్స్. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అన్యాయం, విశాఖ కనక మహాలక్ష్మి ఆలయంలో జనసేన లీగల్ సెల్ ప్రత్యేక పూజలు. దళిత బంధు కాదది ఎమ్మెల్యే బంధు, కలెక్టర్లు ఆత్మ పరిశీలన చేసుకోవాలన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.